ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయబోతుందని క్లారిటీగా అయితే చెప్తానండి అలాగే మూడో విడత డబ్బులు ఇంకా ఎవరెవరికి పడలేదు అలాంటి వారు అందరూ ఏం చేయలేదని క్లారిటీగా అయితే చెప్తాను అలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు పడతాయని క్లారిటీగా చెప్తాను డోక్రా మహిళ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి ఎప్పుడు సంబంధించి ఎప్పటికప్పుడు డోక్రా రుణమాఫీకి సంబంధించి అప్డేట్స్ అనేది నేనైతే క్లారిటీగా అయితే మీకు అయితే తెలియజేస్తుంటానండి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తానండి ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే మనకి వైఎస్ఆర్ ఆసల పథకం అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డోక్రా రుణమాఫీ నిమిత్తం అయితే ఒక పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి నా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రుణమాఫీ నిమిత్తం వేస్తుందండి ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్లయితే కనుక మూడు విడతల్లో ఈ యొక్క అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక నాలుగో విడతకు సంబంధించి ప్రజెంట్ మనకి దీనికి సంబంధించి ఇదే సంవత్సరంలో రిలీజ్ చేస్తారా లేదనేది చెప్తానండి అలాగే దానికి ముందు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడో విడతల డబ్బులు ఇంకా చాలా అయితే రిలీజ్ అయితే అవ్వలేదండి సో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఎలా రిలీజ్ అవుతాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయో మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డబ్బులు అనేది ఫ్రెండ్స్ మనకి కార్పొరేషన్స్ ఏ అయితే ఉంటాయో బీసీ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా మనకి వన్ బై వన్ మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి బ్యాంకుల వాళ్ళైతే సో దీనికి సంబంధించి చూసుకుంటే దీ కొంచెం లేట్ అయితే లేట్ అయ్యే ప్రాసెస్ కూడా మనకి ఇక్కడైతే అవుతుందండి సో ఇందువల్ల అమౌంట్ అయితే మనకి లేట్గా అయితే పడుతుంది చాలామందికి అయితే వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళ కూడా అమౌంట్ అయితే పూర్తిగా మనకి ఫినిష్ అయితే చేస్తారండి రిలీజ్ అయితే చేసేసి మనకి ఇస్తారండి అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ బ్యాంక్లో అలాగే వాళ్ళ గ్రూప్కి సంబంధించి పొదుపు ఎంతైతే ఉందో దానికి సంబంధించి రుణం ఎంతైతే తీసుకున్నారో దీనికి సంబంధించి అన్నింటి మీద బేస్ చేసుకుని వాళ్ళకి అమౌంట్ అయితే మనకి రుణమాఫీ అంటే రుణం ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని కట్ చేసుకుని మిగతా ఇన్స్టాల్మెంట్లలో మనకి డబ్బులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందండి ఎంత అయితే అంతా సో దాన్ని పది మంది సభ్యులు కూడా పంచుకుంటారండి సో అలాగైతే ఇప్పుడు దాకైతే ప్రజెంట్ అయితే జరుగుతుంది అలాగే మనకి నాలుగో విడత కూడా ఫ్రెండ్స్ మనకి ఇదే సంవత్సరంలో మనకి తీసుకొచ్చేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూసుకుంటే మనకి మూడో విడతగా మనం చూసుకున్నట్లయితే అమౌంట్ అయితే రెండు వేల ఇరవై రెండులోనే మనకి రిలీజ్ కావాల్సి అయితే ఉంది కాకపోతే మనకి రిలీజ్ అయితే మనకి రెండు ఈ సంవత్సరంకి అయితే మనకి యొక్క అమౌంట్ అయితే వచ్చింది అలాగే మనం చూసుకుంటే ఈ సంవత్సరం సంబంధించి చూసుకుంటే నాలుగో విడత కూడా రిలీజ్ చేయాల్సి అయితే ఉంది సో ఈ సంవత్సరం నాకు తెలిసి ఎండింగ్లో మనకి ఈ యొక్క నాలుగో విడత కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయొచ్చు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేనైతే వీడియోస్ మీకైతే అయితే తెలియజేస్తుంటాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో